అమ్మ నేను ఏం చెప్పినా టెన్షన్ పడొద్దని చెప్పినా ఎందుకు టెన్షన్ పడతానో బాగా అమ్మారకి అట్లా కావాలని కారణమే అది సచిన బాబు చూడడానికి వచ్చినారా అది ఒకసారి పోయి చూస్తాన్న అప్పుడు అంటే ఏదో ఆవేశంలా అరే రామ గాని నోట్లకి ఒక మాట ఇలా నేను రావాలంటారా ఇన్నే ఇంత జరిగిన తర్వాత దాన్ని ఎట్లా పెళ్లి చేస్తున్నా చెప్పు మళ్ళా ఇప్పుడే ఉమ్మాను నా చెల్లెలి నుంచి పెళ్లి చేస్తా మళ్ళీ ఎవరితో అనకరా రామ గాని ఉన్న రాని పెళ్లి కావాలని కారణమే నేను రా అరే ఏం మాట్లాడుతున్నావు రా సందీప్ వాడు నా గాళ్ళ పట్టుకుని నా తొండలు కత్తాడారా వాడిని మదం మంగాలని వాళ్ళిద్దరు పెళ్లి చేసిండ్రా ఏదో ఒకటి చేసి మా చెల్లెకున్న అనవేష్ బాబుకు దీపాల వారికి పెళ్లి చేసిండు అనుకోరా నేను సంతోషంగా ఉంటారా నిజమేంటి రాము ఎక్కడికి వెళ్ళినాం ఫోన్ చేసి అసలు ఎత్తుతలేవు సురేష్ అన్న బండి తీసుకొని రమ్మని చెప్పింది కదా అందుకే ఆ పొలం దగ్గరికి వెళ్ళిన రానమ్మా అవునా రాము మరి ఫోన్ ఎందుకు ఎత్తట్లే అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఎందుకు టెన్షన్ పడతానమ్మా ఏం చెప్పాలరానమ్మా ఇన్ని రోజుల కాంచెల్లి సురేష్ అన్న మంచోడు మంచోడు అనుకుంటే నాకు ఇవాళ సురేష్ అన్న నిజ స్వరూపం తెలిసిందిరానమ్మా సురేష్ అన్న గురించి నిజ స్వరూపం తెలియని రాము అసల
చేసి మా ఇద్దరు పెళ్లి చేసింది అసలు మన మీద ప్రేమతో కానే కాదు రానమ్మ ఏంది రాము ఏం మాట్లాడతానో సురేష్ అన్న వల్లేగా మన పెళ్ళైంది ఇంకా దేని కోసం చేస్తాడన్న ఇదంతా చేయడానికి కారణం మీ సందీప్ అన్న మీద ఉన్న పగతోనే రానమ్మ ఏం మాట్లాడుతున్నావు రాము మా అన్న మీద పగ ఉంటే మన ఇద్దరు పెళ్లి ఎందుకు చేస్తాడు రానమ్మ ఇప్పుడు మన ఇద్దరు పెళ్లి చేసింది కదా ఇప్పుడు ఊర్లే ఆ పనోడిని వాళ్ళని చెల్లె లవ్ చేసి పెళ్లి చేసుకున్నది కదా మన పర్వంత పోవాలి ఊళ్ళో అని చెప్పేసి ఇదంతా చేసిన రానమ్మ ఏంది రాము నువ్వు మాట్లాడేంత నిజమేనా సందీప్ అన్నను అన్వేషణను ఎట్లా ఎదుర్కోవాలని తెలియక ఇట్లా పనోనికి ఇచ్చి పెళ్లి చేస్తానన్న పరువు పోతుంది అని చెప్పేసి ఇట్లా దెబ్బ కొట్టిన రానమ్మ సురేష్ అన్న అబ్బా రాము ఇన్ని రోజులు సురేష్ అన్న మన మీద ప్రేమతో చేస్తాడని అనుకున్నా దీనికి ఇంత పెద్ద కథ ఉందా అంతే కాదు రానమ్మ ఇంకా ఇప్పుడు నీ పెళ్లి అయింది కదా అన్వేషణ ఉంటాడు కూడా అవుతాడు కదా అన్వేషణకు సురేష్ అన్న వాళ్ళ చెల్లనిచ్చి పెళ్లి చేసి అప్పుడు సురేష్ అన్న అన్వేషణ ఇద్దరు ఒక్కటయ్యి సందీప్ అన్నను దూరం చేద్దామని చూస్తాడు రానమ్మ అవునా రాము సురేష్ అన్న మా అన్న మీద గంట పగ పెట్టుకున్నాడా అయినా మా అన్నను దూరం చేస్తే ఆయనకేమొస్తుందట ఏమవుతుందని అడుగుతావు ఎందుకు రానమ్మ ఇప్పుడు అన్వేషణ సురేష్ అన్న ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు అనుకో సందీప్ అన్న దూరం అవుతాడు మళ్ళా రెండు ఎకరాల భూమి కూడా సురేష్ అన్నకే అవుతుంది కదా అందుకే ఇది అంతా చేస్తాడు సురేష్ అన్న అవునా రాము మరి వెంటనే వెళ్ళి అన్వేష్ బాబుకు అన్నయ్య చెప్దాంపా రానమ్మ ఇప్పుడు సురేష్ అన్న గురించి మనకు తెలిసింది సురేష్ అన్నకు తెలియని తెలియదు ఇప్పుడు తెలియనట్టుగానే ఉందాం మళ్ళీ మీ వాళ్ళకి చెప్పడం ఏందో చెప్పు ఇప్పుడు సురేష్ అన్న నల్లిలాగా ఇవన్నీ చేస్తా ఉంటే చూసుకుంటూ కూర్చోవాలా వెళ్ళి చెప్దాం రాము ఇప్పటికే మన వల్ల వాళ్ళందరూ బాధపడతారు అమ్మగారు ఆరోగ్యం కూడా మంచిగా ఉండలేదు మళ్ళీ విషయం పోయి మనం చెప్పినాం అనుకో సురేష్ అన్న వాళ్ళు ఏమైనా చేస్తే మళ్ళీ ఇంకా బాధపడాల్సి వస్తుంది రానమ్మ మనం నువ్వు చెప్పింది కూడా నిజమే రాము ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వే ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు రానమ్మ మళ్ళీ సురేష్ అన్న నా వికాస్ గారు కలిసి మన ఇద్దరు ఏం చేస్తారో నాకు భయం అవుతుంది రానమ్మ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు రాము నువ్వే భయపడుతున్నావు ఒక్క ఫోన్ అన్న కొట్టింది అనుకో సురేష్ అన్న సంగతి చెప్తాడు మళ్ళీ నేనెందుకు భయపడతానమ్మ సురేష్ అన్న గురించి తెలిసిన కాంచెల్ నా రక్తం సలసల మసులుతాంది కానీ అన్వేష్ అన్న సందీప్ అన్న విషయంలో టూకున్నా కానీ సురేష్ అన్న విషయంలో ఊకునేదే లేదు రాము నువ్వు ఎందుకంత ఆవేశపడుతున్నావు ఫస్ట్ అడుగు చెప్పు సురేష్ ఏదో మాట్లాడదాం కలుద్దాం అన్నారా దేని గురించి రా అవును రా ఇంట్లో మాట్లాడదాం అనుకున్నా కానీ అన్వేష్ బాబు ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాను కదా రా అందుకోసం ఇక్కడ రమ్మన్న అన్వేష్ బాబు ఉంటే ఏమవుతుంది రా అసలు దేని గురించి మాట్లాడేది అరే రాము రాని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అన్వేష్ బాబు ఇప్పటి నుంచి బాధ ఉంటాను రా బాబు బాధ దూరలేకపోతాను అన్వేష్ బాబు పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అవునరా నేను కూడా బాగా బాధపడే చూస్తాను రా కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం రా అరే ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఉన్నది ఒకటే మార్గం రా అన్వేష్ బాబు పెళ్లి చేసి ఒక ఇంట్లో చేస్తానే సంతోషంగా ఉంటాడు సరే సురేషు నువ్వు అన్నట్టే పెళ్లి చేద్దాం రా కానీ ఇప్పుడు బావని అర్థం చేసుకుని అమ్మ ఎడ దొరకాలరా ఎక్కడో దొరకాలంటాను ఏందిరా నా చెల్లెలే ఆరా నా చెల్లెని బావకిచ్చి పెళ్లి చేద్దాం అవునరా సురేషు మన దివ్యనా గారా వాళ్ళిద్దరు పెళ్ళి అయితే అప్పుడన్నా బావ సంతోషంగా ఉంటాడు కావచ్చు నేను కూడా అదే ఆలోచిస్తాను రా కానీ బావని అడిగే ముందు నీకు ఒక మాట చెప్దామని చెప్తాను రా నీ ఆలోచన బాగున్నది రా నేను బావతో ఒకసారి మాట్లాడుతుంది మాట్లాడరా బావ ఒకవేళ చేసుకోను అది ఇది అన్నాడు అనుకో ఏదో ఒక రకంగా చేసి ఒప్పిద్దాం సురేషు దివ్య కుమార్ అన్వేష్ బావని చేసుకున్న విషయం అంటున్నారా ఏమైనా చెప్పిందా నీతోని చెల్లె నాతో నేను మాట్లాడలే కానీ అన్వేష్ బావన పర్వాడారా బావనైనా చేసుకుంటుంది సరే రా సురేష్ ఆ దేవుని దయవల్ల వాళ్ళిద్దరు ఒప్పుకొని కార్తీక మాత్రం నువ్వు పెళ్ళింది అనుకో అందరం సంతోషంగా ఉండొచ్చు ఇక అరే వాళ్ళు ఒప్పుకోపోయినా మనం దగ్గర ఉండి వాళ్ళని ఒప్పించి వాళ్ళ పెళ్లి చేద్దాం రా అమ్మా టాబ్లెట్స్ వేసుకున్నావానే వేసుకున్నా కొడుక అమ్మా ఇప్పుడైతే పానం మంచిగా ఉంటుందానే గోళీలు వేసుకున్న కాంచి మంచిగానే ఉంటాను బిడ్డ
నమస్తే సార్. కూర్చో కూర్చో. అత్తమ్మ ఎట్లుంటా ఇప్పుడు పానం? ఆ దేవుని దయ వల్ల మంచనే ఉన్నాడు. ఏంది బాబు పొద్దున రెండు సార్లు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. మార్నింగ్ ఆ సందీప్ సార్ పొద్దున లేచుడుతోటే ఇలా డేట్ చూసేసరికి అంత మంచిగా అనిపించలే. అసలు అంత మంచిగా ఉంటే ఇలా నాది రానిది ఇంకేమిటి అయిపో. ఏదో అయిపోయింది తీపిట, దాని గురించి ఏం బాధపడతావు? నేను కూడా అసలు ఆలోచించొద్దు అని చెప్పేసి అనుకుంటాను అత్తమ్మ, కానీ ఏదో రకంగా గుర్తుకొస్తుంది. ఇక బాధ అవుతాను తలుసుకున్నప్పుడు అలా. బావా నువ్వు ఒంటరి ఉంటే ఇదే ఆలోచనలు వస్తాయి. మా చెల్లెని మర్చిపో బావా, ఇంకా నువ్వు వేరే పెళ్లి చేసుకో. సందీప్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మర్చిపోవడం అంటే. నాకు కూడా మర్చిపోవాలనే ఉన్నది, కాకపోతే నువ్వు రాణి నిజంగా ట్రూగా లవ్ చేసినావు కదా. రేపు మ్యారేజ్ చేసుకున్నాక కూడా మొత్తం రాణి మెమొరీస్ గుర్తుకొస్తా అంటే. అందుకే నాకు ఏం చేయాలో అర్థమైతలేదు అసలే. అల్లుడు గట్ల అంటే ఎట్లా, నా బిడ్డ ఏదో చేసిందని నీ జీవితం ఖరాబ్ చేసుకుంటావా బిడ్డ? అట్లేం లేదు అత్తమ్మ, రాణి మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక కొన్ని రోజులైనాక చూద్దాం ఏం జరుగుతుందో. బావా నువ్వు ఎన్ని రోజులు ఇట్లనే బాధపడుకుని ఉంటావు. సురేష్ అని చెల్లి ఉన్నాయి బావా దివ్య, ఆమెను పెళ్లి చేసుకున్నావు. ఇక సందీప్ నువ్వు ఇట్లనే అంటానా, సురేష్ కూడా అట్లనే అంటారు. కాకపోతే నేను నువ్వు రాణి ప్రేమించుకున్న విషయం దివ్యకు మొత్తం తెలుసు కదా. రేపు రోజున మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నా ఏదన్నా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు బాధపడతారు? మళ్ళా మేమే కదా బాధపడాల్సింది. అరే కొడుక సురేష్ వల్ల చెల్లెని చేసుకోమంటాను, మరి వాళ్ళకి ఇష్టమేనా అంటున్నారా? అమ్మా సురేషానికి బావకి చేతులు ఇష్టమేనే. అట్లయితే ఇష్టమైతే బిడ్డ మరి చేసుకోరా దల్లుడు. అత్తమ్మ ఇప్పుడు దివ్య కూడా సిటీలో ఉండి చదువుకునే అమ్మాయి కదా. ఇప్పుడు ఊర్లో ఉండే మన రాణే గిట్లా చేసింది. రేపు దివ్య ఇంక అక్కడ ఖాళీలో చదువుకుంటా ఉంది, ఆమె కూడా గిట్లనే ప్రేమ అది అని చెప్పేసి ఎవరిని ప్రేమిస్తుంది ఎవరికి తెలుసు చెప్పు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గొడవలు మనకు? బావా అందరికి అట్లా ఎందుకు అనుకుంటున్నావు? దివ్య చదువుకునే అమ్మాయి, దాన్ని అడిగే ఇష్టం ఉంటేనే చేద్దాం. సందీప్ ఇప్పుడు రాణికి ఇట్లా జరిగేసరికి నాకు పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది. ఒకవేళ దివ్య చేసుకుంటా అన్నా కూడా ఇప్పుడు నాకు చేసుకునే ఉద్దేశం లేదు. కొన్ని రోజులు అయితే టాపిక్ వదిలేయండి. సరే అల్లుడు నీకు నచ్చినప్పుడే చేసుకో, దివ్య మన ఇంట్లో పిల్ల కాబట్టి చేసుకోవాలని ఉన్నది గట్ల. అత్తమ్మ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అంటే మీరు అర్థం చేసుకోరా. మీరు ఈ ముచ్చట్లు ఆపుతారా లేకపోతే ఇంటికి పోవాలా? నేను బావను కోపానికి రాకు. అమ్మ నువ్వు ఆగే బావను ఎక్కువ పొలం మొత్తం అయిందిరే. ఇక ఒక్క తడి పెడితే బంద్ చేద్దామని వచ్చినాయి. ఏమ్రా రామ్గా ఇట పోతానా? ఏమ్రా ఎట్లే పాటలా, నీ దగ్గరికే మాట్లాడదామని వస్తానా? నాతో మాట్లాడి నీకు పొలం దగ్గరికి ఎందుకు వచ్చినావురా? ఒక ఫోన్ చేస్తే నేనే ఇంటికి వస్తాను కదా. అది ఇంటి దగ్గర మాట్లాడే ముచ్చట కాదు పాటేలా, అందుకే ఈ పొలం కాడికి పర్సనల్గా మాట్లాడదామని వచ్చిన. అంత పర్సనల్గా మాట్లాడే ఉన్నారా రాము, ఏందో చెప్పు మరి. పటేలా నేను చాలా నమ్మిన, కానీ నువ్వు మరి ఇంత మోసం చేస్తావని నేను అనుకోలే పటేలా. అరే రాము ఏం మాట్లాడుతున్నావురా, నేను మోసం చేసేదేంద్రా, ఏమైనా చెప్పు. పటేలా ఇప్పటికైనా నువ్వు నటించడం ఆ పటేలా, నిన్న నువ్వు నా వికాసన మాట్లాడుకునేది నేను మొత్తం విన్న పటేలా. వికాస్ గారు నీ మాట్లాడుకున్నా నువ్వు విన్నుడేంద్రా రాము, ఏం మాట్లాడుతున్నావురా? అవును పటేలా నిన్న నీకు బండిద్దామని వచ్చినప్పుడు నువ్వు వికాసన తాగుకుంటా రాణి గురించి నా గురించి మాట్లాడేది నేను మొత్తం విన్న పటేలా. ఏ అదారా రాము, ఆ వికాస్ గారి ముందు నా గురించి గొప్పలు చెప్పుకుందామని అట్లా మాట్లాడినా, అదంతా పట్టిదేరా? ఏ జాల్ పటేలా ఇంకా నువ్వు మమ్మల్ని మోసం చేద్దామని చూడకు. ఈ విషయం నేను రాణికి చెప్పి రాణిని ఇద్దరం కలిసి అన్వేషణకు సందీప్ అన్నకు చెప్దాం అనుకుంటాను. ఇక రాముగా ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పలేదురా, అది పట్టినానా అని చెప్తాను కదా, ఇది ఇక్కడతో మర్చిపో. మర్చిపోడేంది పటేలా, నాకు నువ్వెంతో చిన్నవి కూడా అంతే. నువ్వు ఇన్ని కుట్రలు పొందుకుంటా అన్వేషణను సందీప్ అన్నను దూరం చేసి మీ చెల్లెను అన్వేషణకి ఇద్దామని నువ్వు ఇన్ని కుట్రలు పొందినాక నీ ఎట్లా మర్చిపోతా పటేలా? ఇంద్రా రాము నా గురించి తెలిసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడతావు ఇట్లా? మీ గురించి తెలిసినాక కూడా నేను వాళ్ళకి చెప్పకుండా మీతో నచ్చి ఇట్లా మాట్లాడతాను అంటే ఇక నువ్వే అర్థం చేసుకో పటేలా. అరే రాముగా ఇలా మీకు ఏమైనా నష్టం ఉన్నదారా? మీ దగ్గర ఉండి పెళ్లి చేసినా మా ఇంట్లో ఉంచుకుంటానా ఇంకేంద్రా? కానీ నువ్వు ఇవన్నీ మా మీద ప్రేమతో చేసినా మంచిగా పటేలా, కానీ చిన్న మీద పగ పెంచుకొని ఇటు అన్వేషణకు మీ చెల్లెనిచ్చి పెళ్లి చేద్దామని ఇవన్నీ చేసినావా పటేలా? అరే రాముగా నాకు మా చెల్లె ఎంతో రాణి కూడా అంతేరా, సందీప్ అని పగుండేది నిజమే, కానీ మీ ఇద్దరు పెళ్లి దగ్గర చేసిన కదా, ప్రేమను అర్థం చేసుకున్నావు కాబట్టి మీకు ముందు వాడు పెళ్లి చేసిండ్రా, నువ్వే నన్ను అర్థం చేసుకుంది. పటేలా నేను చదువుకోలేవచ్చు, నేను పనులేవచ్చు, నాకు ఇంకా తెలివి లేదనుకుంటానా? మీ తెలివి ఇంకా నా దగ్గర చూపించకు పటేలా. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మా అందరి దగ్గర నువ్వు రంగులు మారుతానో పటేలా, ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా మారు పటేలా నువ్వు. అరే రాముగా నిన్ను రాణిని కలిపి పెళ్లి చేసినందుకు నాకు మంచిగా బుద్ధి చెప్పినవరా, బాగానే మాట్లాడతాను. పటేలా మాకెవ్వరు సపోర్ట్ లేకున్నా మీరు ముందు సపోర్ట్ ఉండి మా పెళ్లి చేసినందుకే మీ మీద గౌరవంతో నేను ఏమంటలేను పటేలా. లేకపోతే మీ గురించి నాకు తెలిసిన క్షణమే అన్వేషణకు సందీప్ అన్నకు చెప్పటోని పటేలా, అప్పుడు ఎట్లుండేనా మీ పరిస్థితి నువ్వే ఆలోచించుకో. సరేరా రాము, అప్పుడు ఏదో ఆవేశంలో వాళ్ళ మీద కోపం మీద చేసిండ్రా, అలా మీకైతే నష్టం లేదు కదా, నేను అర్థం చేసుకుంటూ చేసుకోలేకపోతే నీ ఇష్టం రియా. సరే పటేలా ఇకనైనా అన్వేషణను సందీప్ అన్నను దూరం చేయాలని, అన్వేషణకు మీ చెల్లెనిచ్చి పెళ్ళియాలని ఇవన్నీ మానుకో పటేలా. ఇక
తమ్ముడా ఇప్పుడే వచ్చావా? ఆ ఇప్పుడే వచ్చా అక్క. అక్క ఒక్కదానే ఉన్నావు ఇంట్లో అల్లు లేడా? బాబా మార్పులు కాల్చి ఏమో పని ఉండదని పేలుతామి. ఆ సరే అక్క, టైంకు టాబ్లెట్స్ వేసుకుంటాను. ఇప్పుడు ఆరోగ్యం ఎట్లున్నది? ఆ మంచిగానే ఉన్నా తమ్ముడా. ఈయనక పొలం కాడికే వాళ్ళు పోతున్నాడు చిత్రాట. పొలానికి అంతా దోమకట వచ్చింది, వాళ్ళ మనిషిని పెట్టపోయాను. ఏం చేయాలా తమ్ముడా? వాడు రాంగాడు అట్ట చేసిన కాంచి నాకు ఆరోగ్యం మంచి లేదా? ఎవరు పట్టించుకుంటూ లేరు. ఒక మాట నాశనం చెప్తా అయిపోవక్క, నేమన్నా మనిషిని తోలుతాను చేయిస్తు కదా. అనవసరంగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ఏమో తమ్ముడా, అల్లుని చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక ముచ్చడు చెప్పాలనుకుంటానా? ఏ ముచ్చడక్క? సురేష్ వాళ్ళ చెల్లి ఉన్నది కదా తమ్ముడా దివ్య, అల్లునికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచుకుండు కదా. మీ ఆలోచన కరెక్టే ఉన్నాక, రాణి పెళ్ళైన కంచలే వాడు చక్కగా ఇంటి పట్టు ఉంటలేదు వాడు మనసులో మనసే లేదా? గట్ల అంటే ఎట్లా తమ్ముడా? ఏదో అల్లునికి నచ్చ చెప్పాలి, మనం పెళ్లి చేయాలి. నువ్వు అన్ని కరెక్టే కా, మరి వానికి ఇష్టం ఉండదు దానే, వానికి ఇష్టం లేదు మనం చేస్తాం. అదే తమ్ముడా, నేస్తాం అల్లుతో చెప్పినా నువ్వుస్తాం ఒకసారి మాట్లాడ అల్లుతో. అక్క నీ కూడా మాట్లాడదా, చెప్పే తిరిగి చెప్తా, తర్వాత వాని ఇష్టం. సరే తమ్ముడా, నా బిడ్డ చేసిన కథకు అల్లునికి ఓ పెళ్లి చేస్తే ఓ ఇంటి వాడైతే నాకు నిమ్మలం అవుతుంది. సందీప్ గారి కోపం మీద ఏం చేసినా నాకు అర్థం కాలేరా. ఎట్లయితే మీ ఇద్దరు పెళ్లి అయితే మంచిగా అయింది కదా అని అంటాను రానమ్మా. సురేష్ అన్న చెప్పింది కూడా కరెక్టే కదా రాము, మన మ్యారేజ్ అయితే అయింది కదా, వదిలేయ ఇవన్నీ ఎందుకు మనకి. కానీ ఇక్కడ సురేష్ అన్న మన పెళ్లి చేసినా చేయకపోయినా మన ఇద్దరం ఎట్లా చేసుకునేది కదా రానమ్మా. కానీ ఇటు మన ఇద్దరు మోసం చేస్తాను, ఇటు వాళ్ళని కూడా మోసం చేస్తాను కదా రానమ్మా. రాము, మన మ్యారేజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక చిక్కులు వస్తూనే ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు, వదిలే. సరే రానమ్మా, సురేష్ అన్న గురించి తెలిసినాక కూడా సురేష్ అన్న ఇంటుండడు మంచిది కాదు, అట్లానే మీ ఇంట్లో కూడా మంచిది కాదు. మనం చక్కగా హైదరాబాద్కి వెళ్ళిపోదాం రానమ్మా. రాము, ఇప్పుడు హైదరాబాద్ ఏంది రాము, అసలు అమ్మ ఆరోగ్యం బాగుందా? మరి మనం ఎక్కడ ఉందాం రానమ్మా? సురేష్ అన్న ఇంట్లో ఉండలేము, ఇటు మీ ఇంట్లో ఉండలేము, మన ఊర్లో కూడా ఉండలేము. మరి అందుకే కదా హైదరాబాద్ పోదాం అనేది నేను. సరే రాము, ఇన్ని రోజులు అంటే అనే వాళ్ళు మనతో మాట్లాడలేదు, ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు మాట్లాడుతున్నారుగా, వెళ్ళి ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్దాం. రానమ్మా, ఇంట్లో చెప్తే వాళ్ళు ఎట్లయినా సరే అర్థం చెప్తారు రానమ్మా. మళ్ళీ నేను అక్కడికి వచ్చినా కూడా వాళ్ళ ముందు ఏదో తప్పు చేసిన లేకుండా నాకు ఆడ ఉండబుద్ధే కాదు రానమ్మా. రాము, నువ్వు అంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇప్పుడు చెప్పకుండా హైదరాబాద్ పోతే ఏమనుకుంటారు చెప్పు అమ్మ వాళ్ళు. సరే రానమ్మా, నీ మాట మీద వెళ్ళి వాళ్ళకి చెప్తాం, కానీ వాళ్ళు మాత్రం ఉండమని అంటే మాత్రం ఉండని అవసరం లేదు, హైదరాబాద్కి వెళ్ళిపోడే పక్క. సరే రాము, నువ్వైతే ఎట్టి పరిస్థితుల్లో సురేష్ అన్న గురించి అమ్మ వాళ్ళ దగ్గర చెప్పదు చెప్తున్నావు. సరే రానమ్మా, సురేష్ అన్న గురించి అక్కడ ఏం నీ మాట్లాడను సరేనా? సరే రాము, ఇంటికి పోదాం. అత్తమ్మ, సందీప్ మీకు ఒకటి చెప్తా, ఏమనుకోకుండి ఇక ఎట్లా వాళ్ళు పెళ్లి చేసుకున్న విషయం ఊళ్ళో అందరికి తెలిసిందే కదా. ఇక సురేష్ వాళ్ళ ఇంట్లో ఎందుకు చెప్పు, ఉంచుడు మన ఇంటికి రమ్మని పైన రాని రాము గారిని. అల్లుడు నా మనసు వస్తాం కాదే ఉన్నది, కానీ మీరు ఏమంటారు అని నేను చెప్తాను బిడ్డ. ఇక అనుకోవడానికి ఏమున్నది అత్తమ్మ, ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టినా కూడా ఇక ఊరోళ్ళు కూడా అంతా కలిసిపోయారా వాళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి మనకే మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు అయితే రాదు కదా. సందీప్ ఏమంటావు చెప్పు. బావా, నాకు వాళ్ళైన పీకల్లా కోపం ఉన్నది, అమ్మకు ఆరోగ్యం మంచిదే అని సపడేకుంటాను, కానీ నువ్వేందుకు ఇంటి తీసుకొచ్చి పెడతా అంటావు. సందీప్, నువ్వు ఇంకా వాళ్ళ మీద కోపంగా ఉంటే అచ్చిదేమన్నా చెప్పు, ఎలాగైనా రేపటికైనా ఎన్నిటికైనా మీరు కలవాల్సిందేనే. ఇవన్నీ మర్చిపోయి ఆ రియల్ ఎస్టేట్ చూసుకుందాం మనం, ఎక్కడ ఎక్కడిని అన్ని పెండింగ్ ఉన్నాయి. నువ్వు ఎన్న చెప్పావా? అమ్మ నేత ఇంట్లో చవాలను. అమ్మ ఆరోగ్యం ఎట్లుంది? బాగానే ఉన్నది బిడ్డ, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటాను నువ్వు వచ్చినావు. అవునానే అమ్మ, నీకు ఒక మాట చెప్దామని వచ్చినామే, నేను రాము హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటాను. హైదరాబాద్కా? హైదరాబాద్ పోయి ఏం చేస్తారు బిడ్డ మీరు? ఏదో ఒకటి అమ్మ, అక్కడికి వెళ్ళి రాము ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు, నేను ఏదైనా కంపెనీలో జాబ్ చూసుకుంటాను. రాణి, ఇట్లా మీరు వచ్చే ముందే మేము ఇప్పుడే దీని గురించి మాట్లాడుకుంటాను. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోయి ఏం పని చేస్తాడు, రాముగాడు ఏం చదువుకున్నావు అని చెప్పేసి మనకి ఏ జాబ్ వస్తుంది? అందుకే రాముగాడు ఇక్కడనే వండుకుంటా యథావిధిగా పొలం పనులు చూసుకుంటాడు, నువ్వు అమ్మతో వండుకుంటా అమ్మ ఆరోగ్యాన్ని చూసుకుంటా ఏదైనా జాబ్స్కి ప్రిపేర్గా. బావా, ఇక్కడ మంచితనం గురిస్తే ఊర్లో వాళ్ళు ఒకరు వీళ్ళొకరు ఏదో ఒక మాట అంటేనే ఉంటారు, ఎందుకు చెప్పి ఇక్కడ ఉండడం? రాణి, నువ్వు హైదరాబాద్ ఉన్నా లేకపోతే ఇంకెక్కడ ఉన్నా కూడా ఊర్లో నలుగురు నాలుగు రకాలు అనుకుంటూనే ఉంటా అంటారు, వాళ్ళ మాటలు పట్టించుకుంటే చెప్పు. ఇంట్లో మా ఇష్టంతో కదా నువ్వు ఇక్కడ ఉంటాను. అన్వేష్ అన్న, నువ్వు చెప్పే మాట మంచినే ఉన్నాయి, కానీ మనం తెల్లారితే ఊళ్ళో తిరగటోళ్ళం, మనల్ని ఏదో ఒక మాట అనుకుంటా రెచ్చగొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు.
రామగా మన ఊరాల గురించి నీకు తెలుసు నాకు తెలుసురా పుట్టిన పంజాలు దుత్తానం ఇక అనేటోళ్ళు అనుకుంటూనే ఉంటాంటారు అవన్నీ పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటా పోవాలి ఓకే బావా సందీప్ అన్న నీకు ఇంకా మా మీద కోపం పోనట్టున్నది నీకు ఇష్టమే కదా చెల్లె మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటారా నేను చూసుకుంటాను నా ఇష్టం తోని పనే ఉన్నది మీకు సరే అన్న నీకు ఇష్టం లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక నువ్వు ఉండు రాని సందీప్ ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ పోయి ఉంటే ఊర్లో ఏమనుకుంటా తెలుసా వీళ్ళు ఊరో లేకనే వీళ్ళని ఊర్లోకి వెళ్ళి పంపించాలని చెప్పేసి మన నలుగురు నాలుగు రకాల అనుకుంటారు అదే మన ఇంట్లో అనుకో ఇద్దరు నూళ్ళన్న ముయ్యచ్చు కదా ఇప్పుడు మళ్ళీ అత్తమ్మకి ఆరోగ్యం మంచిగా ఉండలేదు ఆ రాణి ఆమె అత్తమ్మని చూసుకుంటుంది ఆ పొలాలు ఉన్నాయి ఆ పొలాలు రామగారు చూసుకుంటాడు మన పని అంటే మన రిలేషన్ మనకే ఉన్నది కదా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల మనకే మంచి జరుగుతుంది కదా బావా ఇంట్లో కూడా నేను మాట కాదనలే ఇప్పుడు కూడా నేను మాట కాదన చెల్లె మీరు ఉండరా ఇక సరే అన్న రాము అన్నే ఇంట్లో ఉండమంటాడు కదా ఉందమ్మా మరి సరే రానమ్మా మీ అందరూ ఒప్పుకున్న తర్వాత నీ అద్దంటనా సరే ఇక అందరం కలిసే ఉన్నాం తి సరే రాము రాము అరే ఏంద్ర సురేషు అర్జెంటుగా కలుద్దామని చెప్పి ఫోన్ చేసినావు బా వికాస్గా మనం నిన్న మాట్లాడుకున్నది మొత్తం రాము వాడినాడట్రా అరే ఏం మాట్లాడుతున్నావు రా మనం మాట్లాడింది వాడెప్పుడున్నారా ఛే నేనేరా వాడిని బండి తీసుకొని పొలం కాడికి రారా అని చెప్పి అన్న ఇప్పుడు నా గురించి మొత్తం తెలిసిపోయింది రా నా కొడుకు అరే ఆ రామ్కి తెలుస్తా తెలియని కానీ ఆ సందీప్కున్న అన్వేష్కి ఏమన్నా చెప్పిందంటావా రా వాడు చెప్పలేదురా కానీ నా కొడుకు వాళ్ళతో చెప్తా అని చెప్పి నా దగ్గరికి వచ్చే బెదిరిస్తాను రా వాడు అరే సురేష్గా ఒకవేళ వాడు కనుక వాళ్ళతో చెప్పిన అనుకో నేను బతకనియర్రా వాళ్ళు అదే నేను ఆలోచిస్తాను రా రాముగారు వాళ్ళకి చెప్పకంటే ముందర నేను రాముగారిని చంపేయాలరా నేను ఫిక్స్ అయ్యాను రా రాముగారిని చంపేత పక్క అరే సురేష్ గా ఇది అంత కరెక్ట్ కాదురా రాముగారిని చంపడం ఎందుకురా ఇది జరిగిందంతా నువ్వే తీసుకుపోయి వాళ్ళకి చెప్పుకో అరే నేను చెప్పుడు కాదురా ఇలా రాత్రికే నేను అనేష్ బాబు సందీప్ అని సిట్టింగ్లో కూకబెట్టి ఆ రాముగారి మీద లేనిపోయి అన్ని చెప్పి వాడిని చంపబోతా అడుగురా అరే ఇంత జరుగుతా అంటే నువ్వు మళ్ళీ వాళ్ళతోనే సిట్టింగ్ ఇస్తా అంటానేంద్రా నీ మంచికే చెప్తాను రా ఇప్పటికైనా ఇవన్నీ ఆపేసి అరే వికాసు నువ్వు చెప్పినట్టే ఆపేస్తారా కానీ ఆ రాముగారిని చంపిన తర్వాత అన్వేష్ బాబును నా చెల్లెకిచ్చి పెళ్లి చేసినాక ఇవన్నీ ఆపేస్తారా అరే ఈలోపు రాముగారు వాళ్ళిద్దరికి కనుక నీ గురించి చెప్పిండు అనుకో వాళ్ళిద్దరు కలిసి నిన్ను వేసేస్తారా వాళ్ళిద్దరు కలిసి నన్ను వేసేసాడు కాదురా వాళ్ళిద్దరితోనే రాముగారిని వేసేయకపోతే నా పేరు సురేషే కాదురా అరే ఎన్ని రోజులు జరిగింది ఏదో జరిగింది ఏరుకోరి అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాను నీ మంచికే చెప్తాను ఇప్పటికన్నా ఆపేయాను ఆపేస్తారా వికాసు ఈరోజు నైట్ సిట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి నన్ను వేసేసుడా మీ అందరం కలిసి రాము అని వేసేసుడా ఏదో ఒకటి నాకు అర్థమవుతుంది ఏ నీ ఇష్టం రా సరే బ్రో నేను చెప్తాది బావా చూపిస్తా ల్యాండ్ చూపిస్తా నీ మళ్ళీ కాల్ చేస్తా చెప్పు రాణి ఫ్రీగా ఉన్నావు బావా నీతో కొంచెం మాట్లాడాలి ఫ్రీగానే ఉన్నా రాణి ఏంటో చెప్పు బావా మేము మ్యారేజ్ చేసుకున్నాక రాముడు నన్ను ఏం చేస్తారని చాలా భయపడ్డాం బావా కానీ మీరు మా ప్రేమను అర్థం చేసుకుని ఈరోజు ఇంట్లోనే ఉంచుకుంటారు బావా దీనికి కారణం నువ్వే బావా థ్యాంక్ యూ సో మచ్ రాణి ఇప్పుడు థ్యాంక్ చెప్తే ఏమంతా చెప్పు నువ్వు ఎంతసేపు నీ గురించి ఆలోచించుకొని ఇదంతా చేసినావు తప్ప ఒక్క సెకండ్ నా గురించి ఆలోచించినావా నువ్వు రాముగారు ప్రేమించుకుంటానని విషయం నాకు ముందు చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా ఇప్పుడు నీ సంతోషానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు మంచిగానే ఉంటాను ఇప్పుడు దీనివల్ల బాధపడేది ఎవరు నేను తప్ప బావా నీకు అన్నకు అసలే కోపం ఎక్కువ ఈ విషయం చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారో చాలా భయపడ్డావు రాణి నువ్వు నన్ను చేసుకోను నేను రాముగారిని లవ్ చేస్తాను వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసిన తర్వాత నేను బలవంతంగా నేను తీసుకొని పోయి మండపంలో కూర్చోబెట్టుకొని తాలి కట్టి పెళ్లి చేసుకుంటానా కామన్ సెన్స్ లేదు ఆలోచించావు చేసే ముందు బావా నీకు ఇట్లా కోపం ఉంటాయని తెలిసి నేను ఏ విషయం చెప్పలేదు నీకు సరే నేనంటే కోపడతా మా నాన్నతో అయితే నువ్వు మంచిగా ఉంటావు కదా నీ ఇంటికి సంబంధానికి వచ్చినప్పుడు అప్పుడు నీ 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా జాబ్ చేస్తా అని చెప్పేసి అన్నావు తప్ప మరి నా మనసులోకి ఇట్లున్నది ఇదని చెప్పేసి అప్పుడు ఒక మాట చెప్తే అసలు ఇదంతా అయ్యేదా బావా రాము మన ఇంట్లో పనుడు పనుని పెళ్లి చేసుకుంటా నేను ఒప్పుకుంటారా ఆ పనుడు అన్న పదమే కదా నాకు అడ్డొచ్చింది పనుడు అని చెప్పేసి నువ్వే అంటాను మళ్ళీ నువ్వు పనుడినే ప్రేమించినావు పనుడినే పెళ్లి చేసుకున్నావు అయినా కూడా ఈ రోజు వరకు మిమ్మల్ని నన్ను ఒక్క మాట పెళ్ళైనా కంచాలి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు అర్థం చేసుకుంది నువ్వు కదా మేము కాదు ఏం అర్థం చేసుకున్నారు బావా పెళ్లి కాకముందు రాము 2 సార్లు చంపడానికి ట్రై చేసి ఆ భయంతో మేము పెళ్లి చేసుకుంది రాణి మేము రాముగారిని చంపుదాం అనుకున్నది వాడి మీద కోపంతో కాదు నీ మీద ఉన్న ప్రేమతోటి ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఎవరైనా సరే ఒక పనుడిని ప్రేమిస్తుంది అన్నప్పుడు వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తారు అంతే తప్ప ప్రేమ గురించి ఆలోచించరు మేము కూడా అదే చేసినాం సరే బావా ఇన్ని రోజులు అయ్యిందేదో అయింది నా వల్ల నువ్వు బాధపడితే సారీ బావా రాణి నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నేను మర్చిపోతా అని చెప్పేసి ఎట్లా అనుకుంటాను చెప్పు ఏ రోజుకైనా నీ మీద ఉన్న ప్రేమ చావదు అలా అని చెప్పేసి ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు బావా నువ్వు ఇట్లా ఒంటరిగా ఉంటే ఇట్లానే ఆలోచిస్తావు నీకు దివ్య నుంచి పెళ్లి చేస్తాను అనుకుంటాడ కదా నాకు తెలిసింది పెళ్లి చేసుకో రాణి ఇప్పుడు నిన్న సిచ్యువేషన్లో ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించేంత నాకు లేదు నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లోకి పోను ఏంది బావ ఇట్లా మాట్లాడతాను నువ్వు ఇట్లా కావడం కారణం నేనే కదా నువ్వు ఇట్లా కనబడితే నాకు బాధ అనిపించదా నువ్వు కారణం అని చెప్పుడు కాదు ఈ అన్నిటికి కారణం నువ్వే నా అత్త ముఖం చూసి నా బామ్మది ముఖం చూసి నీ ఇంట్లో అడుగు పెడతాను కానీ లేకపోతే ఇంటి ముఖానే రాకపోతున్నావు
బావా 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 ఆగు బావా ఇంకేంది సురేష్ మరి ఊర్లో ఏం నడుస్తుంది ముచ్చట్లో ఏమున్నది బావా నువ్వే చెప్పాలి నీకు తెలియదు ఇక మరి సర్పంచ్ ఎలక్షన్లు ఇంకో నెల నెలలు అత్తే కావచ్చు ఇక ఈసారి మాత్రం మనలోకి వచ్చిందనుకో మన సైడ్ నుంచి వెళ్ళి మన మామను నిలబెడతాడు ఎట్టు చేసి మామను మనం గట్టిగా గెలిపించాలి ఏ బావా మనలోకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు గెలిపిద్దాం అరే సురేష్ మరి ఆపోజిట్ ఎవరు నిలుచుంటారా తెలిసిందా అదేరా పొట్టి నర్సింగ్ నిలబడతాను చెప్పి బాగా అటాక్ అత్తాను వాడైతే బాగా పెడతాడు అమౌంట్ సురేష్ అయిన కాడ ఎన్ని డబ్బులు అని ఉన్నాయి ఓటుకి ఎంతన్నా పంచని కానీ మన మామ గురించి ఊరు అంతా తెలుసు మన మామ మన ఊరికి ఎన్ని మంచి పనులు చేసిండు ఎంత మంచిగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎట్లా సాల్వ్ చేసిన అని చెప్పేసి ఊరు అందరికీ తెలుసు సో మనం మన మామ కోసం కష్టపడి ఊరంతా తిరగాలి ఎట్టు చేసి మన మామను గెలిపించాలి ఏ సరే బావా ఇంకేమైనా ఖర్చున్నా మనం పెట్టుకుందాం గెలిపిద్దాం అరే సురేష్ చెల్లె అసలు పోయి నెల అయితే మరి దీపాలు పండుగ వస్తుంది అరే చెల్లె అత్తారా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయినాక అత్తదాట ఊళ్ళో తిరుగుతుంటే అస్సలు మంచి అనిపిస్తలేదురా ఘోరంగా అనిపిస్తుంది నాకు ఎందుకురా సురేష్ ఏమైందిరా నిన్నే వరకు ఏమనేది మన రాని ఇక పన్నుని చేసుకుంటుంటే ఊళ్ళో ప్రతి ఒక్కడు అంటానురా ఊళ్ళో ఏమైనా ఇంటికి పోదాం అంటే నీ ముఖం చూసుకోకుండా అవుతాను సురేష్ మన ఊరు గురించి నీకు తెలిసిందే కదా ఇంక ఏదైనా చిన్న జరుగుతూనే ఓ కూడా గుర్తారు ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంకా పెళ్ళి చేసుకున్నారు ఎట్లా అంటారు చెప్పు నలుగురు నాలుగు రకాలు అంటా అంటారు ఇక మనం పట్టించుకోవద్దు వినాలే వదిలేయాలి ఏమీ వదిలేదా బావా ఇలా బయట బాగా రూబాబు చేస్తారు ఇంట్లో ఉన్న చెల్లెని సక్కగా చూసుకోవాలని చెప్పి బయట ఘోరంగా మాటలు మాట్లాడతాను బావా నేను వాళ్ళని ఊళ్ళోనే ఉంచదని చెప్తే నువ్వేం చేసుకొచ్చి ఇంట్లో ఉంచు ఇప్పుడు సందీప్ నువ్వు ఎందుకు అంత కోపం కత్తానో చెప్పు ఈ టాపిక్ వదిలేయగా సురేష్ మనం వేరే దాని గురించి మాట్లాడదాం అబ్బి రావులు ఏంది బావా వదిలేసేది రాని ప్లేస్లో నా చెల్లి ఉంటానా దాన్ని వాడిని ఇద్దరు అడ్డంగా నరుకుతును అంటే ఏంద్రా సురేష్ నేను నరకం దగ్గర రా గుడ్డలు తీసుకొచ్చి నా కొడుకుని నరదామని బావా అప్పట్లో న్యాయం లేకపోతే అక్కడే అడ్డంగా నరుకుతును అరే సందీప్ నువ్వు అంత ఎంత కోపానికి వస్తానవరా నేను నీ గురించి మాట్లాడలేనురా అట్లా నార్మల్గా మాట్లాడతాను అంతే నీ చెల్లెని అయితే అడ్డంగా నరుతావు కానీ నా చెల్లెని నేను నరకలేకనారా ఇప్పటికే రామగాని ఉత్తరానికి నరకబుద్ధైతారా ఇద్దరు కలిసి నరకు ఏం చేస్తారు పోయి జైల్లో కూర్చుంటారా పెళ్ళి కాక ముందంటే ఒక లెక్క ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత మనం లీగల్గా ఏం చేయలేము అది తెలుసు కదా మీకు బావా పరువు కంటే ప్రాణం ఏం ముఖ్యం కాదు బావా వాడిని సంపితే ఏమవుతుంది బావా మా అంటే జైల్లో కూకుండా కావచ్చు బతికని రోజులు పరువుగా బతుకుతాం కదా వాడిని చంపి జైల్లో కూర్చుంటా అంటాను జైల్లో కూర్చుంటే అయిపోతుంది అనుకుంటానవా నీకో చెల్లున్నది నీకో అమ్మున్నది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ సంగతి ఏంది సుక్కబడ్డ తర్వాత ఎవరైనా మంచిగానే మాట్లాడతారు కానీ జీవితం అంటే అంత ఈజీ ఉండదు నేను ఎన్నైనా చెప్పు బావా నాకు అస్సలే నచ్చలేదు రాము కానీ మా ఇంట్లోనే చంపుతాం అనుకున్నా కానీ రాణి ముఖం చూసి అవుతానా అంతేరా సురేష్ ఊళ్ళో పరుగు అయినాక బతికేందుకు రామ్ రాము కానీ చంపేద్దాం ఇక సందీప్ రామి కానీ సంపేస్తావు ఎవరైనా నష్టం జరుగుతుంది నీ చెల్లెకే కదా జరిగేది ఎవరైనా నీ చెల్లె మొక్క చూస్తాడా ఇంటికి వచ్చి మళ్ళీ నీ చెల్లెని అడుగుతాడా అన్ని తెలివి తక్కువ మాటలు మాట్లాడతావు బావా అది నిన్ను కాదని వాణి చేసుకున్నప్పుడే సచ్చింది బావా అది సురేష్ గారు అన్నదే బరాబర్ బావా బతికిన 4 రోజులు పరుగునే బతుకుదాం సందీప్ రాము రాని ప్రేమ కథ తెలిసిన రోజే మనం వాణ్ణి చంపుదామని ట్రై చేసినాం అట్లా 2 సార్లు మనం చంపుదామని ట్రై చేసినా కూడా వాళ్ళు కొంచెం కంటే భయపడకుండా వాళ్ళు ఇద్దరు పోయి పెళ్లి చేసుకున్నారంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత నిజమైన ప్రేమను అని చెప్పేసి పెళ్లి చేసుకున్న అయిపోయింది ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేయలేం వాళ్ళ బతుకు వాళ్ళని బతుక నీకు అంతే నువ్వు ఇప్పుడు వాళ్ళు చంపినంతా మాత్రం నాకు అచ్చదైతే ఏం లేదు బావా ఇన్ని రోజులు నేను మాట నేను కాదనలే వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా కూడా నేను ఏమనలే కానీ వాడు నా కళ్ళ ముందర నా ఇంట్లో తిరుగుతున్నా నాకు అసలే కోపం అవుతలేదు బావా సరే సందీప్ ఇప్పుడు వాడు ఊర్లో ఉండుకుంటా నీ కళ్ళ ముందు ఉంటుంది నీకు ప్రాబ్లం కదా వాళ్ళు అందుకే హైదరాబాద్ పోతా అన్నారు కదా వాళ్ళని హైదరాబాద్ పంపిద్దాం నేను ఈ టాపిక్ ఇక్కడ కూడా వదిలేయాలి మీరు ఫోన్ వస్తుంది నేను ఫోన్ మాట్లాడేస్తాను మీరు కానీ వెళ్ళి హలో సర్పంచ్ సాబ్ అరే సందీప్ బావేంద్రా అంత అట్లా మాట్లాడతాడు ఏమోరా నాకు అదే అర్థం అవుతలేదు వాళ్ళ పెళ్ళైన కానీ బావ అట్లే మాట్లాడతాడు రా అరే వాళ్ళకి పెళ్ళి అయిందని తెలిసిన రోజు వాళ్ళని నరికేస్తేమోరా వాళ్ళకని తెలుసా అరే ఇది అదేరా రాముగా నాకు ఎప్పుడు ఉంటారు కదా దొరుకుతాను చూస్తాను రా దొరికిన రోజు సంపడేవాడిని ఇట్లా కాదురా సందీప్ నువ్వనరా ఇద్దరం కలిసి మంచి స్కెచ్ చేద్దాం అని అసలు భూమి మీద లేకుండా చేద్దాం అరే మెల్లిగా మాట్లాడరా మళ్ళీ బావింటాడు ఇది మనం బావకు తెలియకుండా చేద్దాం ఇది సరేరా సందీప్ ఇట్టి పరిస్థితులు రాము గారిని సంపేద వరకు అన్వేష్ బాబు తెలియదు ఇచ్చట సరేరా సురేష్ అరే సందీప్ ఈ విషయాన్ని ఇవ్వతాం చెప్పకరా నా ఫ్రెండ్ గారు వికాస్ గారు ఉన్నాడు మనం రమ్మంట ముగ్గురం కలిసి సంపేద్దాం అని సరేరా సురేష్ వాడిని చంపిన తర్వాత దివ్యను ఒప్పిద్దాం మన బాబుకి పెళ్లి చేద్దాం అరే సందీప్ నేను నీకోసం ఆ రాము గారిని చంపేస్తారా కానీ నువ్వు నా కోసం మన అన్వేష్ బాబుకి ఇచ్చి నా చెల్లెనిచ్చి పెళ్లి చేయాలరా సరేరా సురేష్ ఓకేరా